ప్రశాంత్ నీల్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పేసి అందరు ఎదురు చూస్తున్నది మనకు తెలిసింది కాకపోతే ఇక్కడ ప్రశాంత్ నీల్ కొంచెం లేట్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది మరి నిజంగా అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ప్రశాంత్ నీల్ గారితో జూనియర్ ఇంటి గారు మూవీ వస్తుందని మన అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే టైటిల్ అంటే ప్రశాంత్ నీల్ గారి లేట్ చేయడం వల్ల జాప్యం చేయడం వల్ల టైటిల్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది అసలు ఇంతకీ ఆ స్టోరీ ఏంటి సార్ యాక్చువల్గా వాళ్ళిద్దరూ కలిసి డ్రాగన్ అని ఒక సినిమా చేయాలనుకున్నారు టైటిల్ డ్రాగన్ టైటిల్ డ్రాగన్ సో డ్రాగన్ అనే టైటిల్ తోటి జూనియర్ ఎన్టీఆర్ అనేటప్పటికీ ఫ్యాన్స్ కూడా ప్రయత్మైన జోష్ తోటి సోషల్ మీడియాలో దాని గురించి ఓ తెగ హ్యాపీ ఫీల్ అవుతూ నిజంగా డ్రాగన్ అనే టైటిల్ అద్భుతంగా ఉంది చాలా గొప్పగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ని ఎలా డ్రాగన్కి ఎలా చూపిస్తాడు చూడాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు అన్ని పెట్టుకున్నారు షేర్ చేసుకున్నారు అంతా నడిచింది తర్వాత ఇప్పుడు చూస్తే ఆ టైటిల్ వీళ్ళకి వచ్చే అవకాశం లేదనే సమాచారం ఎందుకు అంటే ఆల్రెడీ అదే టైటిల్ తోటి తమిళంలో రీసెంట్ గా ఒకరు బుక్ చేసుకున్నారు ప్రదీప్ రంగనాథన్ అతను దాన్ని తన సినిమా కోసం రిజిస్టర్ చేయించేసుకున్నాడు సో కాబట్టి అతను ఆ టైటిల్ ఇవ్వడానికి కూడా సుముఖంగా లేడని మనకు సమాచారం తను టైటిల్ మార్చుకొని వీళ్ళకి ఇచ్చేసి తను వేరే టైటిల్ పెట్టుకోవడానికి అతను సుముఖంగా లేడు కాబట్టి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు సో డ్రాగన్ లాంటి ఒక పవర్ఫుల్ టైటిల్ వస్తే తను కూడా ఇప్పుడు దాకా డ్రాగన్ అనే ఫిక్స్ అయి ఉన్నాడు ప్రశాంత్ నీళ్ళతో తను చేయబోయే సినిమాకి ఆ డ్రాగన్ అబ్బ చాలా కొన్ని కొన్ని అంటే తనకి నచ్చిన టైటిల్స్ కొన్ని ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్కి ఒకప్పుడు ఆ సినిమా ఏంటి హూసరవెల్లి కాదు ఒకే ఒక్కడు కాదు ఆ టైప్ లోనే ఉంటది ఆ టైట్లు కోరుకున్నాడప్పుడు అది కానీ బాలాయిబాబు ఎగరేసుకుపోయాడు వైవిఎస్ చౌదరి టైటిల్ సినిమా చేశారు మడు ఆ ఒక్కమ్మగాడు టైటిల్ కోసం పాపం అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా అది ఆయనకు బాగా నచ్చింది కానీ ఆ సినిమా బాలకృష్ణ గారికి అంటే అంటే సినిమా ఆడలేదు దానికంటే ముందు యాక్చువల్గా ఆ సినిమా స్టార్ట్ చేయక ముందు ఒక్కమ్మగడ అనే టైట్లు తను కోరుకున్నాడు అది తనకొస్తే బాగుంటుందని చెప్పేసి కానీ వైవే చౌదరి ఏం చేశాడు అది బాలబాబుకి ఇచ్చేసాడు తను డైరెక్ట్ చేసే సినిమా పెట్టేసుకున్నాడు అట్లా ఒక్క అంటే అనే టైట్ మీద అప్పుడు చాలా ఆయనకి చాలా మోజు ఉండేది జూనియర్ ఎన్టీఆర్కి అప్పుడు అలా పోయింది ఇప్పుడు ఈ డ్రాగన్ అనేది సో దీని మీద కూడా ఆయన చాలా ఇష్టపడ్డాడు ఆ టైటిల్ని సో ఇప్పుడు కూడా అది అట్లా అయిపోయిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఏం పెడతాడు ఏంటి అనేది చూడాలి కాకపోతే ఇప్పుడు దేవర తర్వాత తను కాస్త గ్యాప్ తీసుకొని అతని డైరెక్షన్ ప్రశాంత్ నీటి డైరెక్షన్లో నటించడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి సో ఇంకోవైపు ఏమో యాక్చువల్గా అయితే తనని సలార్ పార్ట్ టూ తీసిన తర్వాత అప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి విజయ్ కిరంగుదూర్ అని చెప్పి అన్నట్టుగా ఆ మధ్య కన్నడ మీడియాలో రిపోర్ట్లు వచ్చాయి హోమ్లై ఫిలిమ్స్ విజయ్ కాకపోతే అయితే సలార్ టూ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ని డైరెక్ట్ చేయాలని చెప్పేసి తను అనుకున్నాడు ప్రశాంత నీళ్ళు సో ఇప్పుడు కరెక్ట్ గా ఆ టైం అయితే కుదిరింది ఎందుకంటే ప్రభాస్ కూడా వేరే సినిమాల కమిట్మెంట్ ఉండటం వల్ల ఆయన పని కొంచెం సులువైంది ప్రశాంత్ నిల్ పని లేకపోతే మళ్ళీ సలార్ టూ చేసిన తర్వాత అప్పుడు టైం వచ్చేది చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది బట్ తను ఇప్పుడు రాజాసాబు పూర్తి చేసి తర్వాత మళ్ళీ హను రాఘపు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అది పూర్తి చేయాలి స్పిరిట్ అనే మూవీ ఆ తర్వాత సలారు సలార్ టూ తర్వాతనే స్పిరిట్ చేస్తాడు అని చెప్పేసి వినిపిస్తా ఉంది కాకపోతే తను ఇప్పుడు వెంటనే చేయాల్సిన సినిమా స్పిరిటే సందీప్ రెడ్డి సో తను ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాడు ఒకవేళ ఇతను డ్రాగన్ గనక అంటే డ్రాగన్ అనుకున్న సినిమా ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గనక కొంచెం టైం తీసుకునే పని అయితే తను సందీప్ తోటి స్పిట్ చేసే అవకాశాలు అయితే దాదాపు ఉన్నాయి సగానికి పైగా ఛాన్సెస్ అయితే దానికే ఉన్నాయి సో మరి ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకోవటం ఎప్పుడు ఏది ఉంటుంది అది ఏది ముందు ఏది తర్వాత అనే విషయాల్లో కొంత తెక్కుమక్క కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంది సో ఏది ముందు అవుతుందా ఏది అనేది సో అనుకోకుండా మారుతి సినిమా బయటికి రావటం సో ఇప్పుడు అసలు యాక్చువల్గా అయితే రాజా అని ముందుగా అనుకున్నది కాదు సడన్గా ఈ లోపల తను సందీప్ రెడ్డి తోటి అంటే హనురాగపూడి చేసే సినిమా ముందు ఆయనకు అనుకోకుండా ఒక సినిమా చేసే అవకాశం ఇలా కలిసి వచ్చింది అనుకోవాలి కలికి తర్వాత ప్రభాస్కి సో అట్లా అంటే అంత బాగా ఇంప్రెస్ చేశాడు తన స్టోరీ టెల్లింగ్ తోటి మారుతి సో ఇది ఇప్పుడు దాకా నేను చేయని జానర్ సో హారర్మేడియన్ సో కొత్తగా ఉంది పైగా మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మామూలుగా అయితే డబుల్ రోల్ అని వచ్చింది కానీ డబుల్ రోల్ కాదు ట్రిపుల్ రోల్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం ఆ మూడో రోలు ఒక స్పిరిట్ అంటే ఆత్మ ఆత్మ కనిపిస్తాడు ఆయన ఒక పాత్ర అది అనేది ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం సో ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది మనకి పోసే వాళ్ళన ప్రకటిస్తారో లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందో మనం చూడాలి సో ఇలాంటి సినిమాలు అంటే వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసుకుంటూ స్పీడ్ పెంచాడు ప్రభాస్ సో ఇప్పుడు వరకు కూడా అంటే సోలో హీరోగా చేయడానికి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పట్టింది జూనియర్ ఎన్టీఆర్కి సో తను కూడా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయాలని తను కూడా నిర్ణయం తీసుకున్నాడు కాకపోతే ప్రశాంత్ నీల్తో సినిమా అంటే వెంటనే అయ్యే పని కాదు సో చాలా భారీ బడ్జెట్ తోటి చేయాల్సిన సినిమా కాబట్టి తనకు మరి కొంత టైం తీసుకుంటాడు సో మరి ఆ తర్వాత ఎవరికి ఇస్తాడు ఏంటి అనేది మరి చూడాలి త్రివిక్రమ్ పేరు వినిపిస్తూ ఉంది ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సో అది జనవరిలో అంటే ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి షూట్ అల్లు అర్జున్ తోటి సినిమా ఉంటుందని అది కూడా ఈసారి ఇప్పుడు దాకా ఒక యూనివర్స్ యూనివర్స్ని క్రియేట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ ఫస్ట్ టైం అంటే మిగతా వాళ్ళు ఎవరైతే కొంతమంది ఇప్పటికే సినిమాటిక్ యూనివర్సు తనకంటే జూనియర్లు అయినటువంటి వాళ్ళని స్టార్ట్ చేసేసారు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఇప్పటివరకు తను పాన్ ఇండియా ఆ లెవెల్కి వెళ్ళాల తను ఇక్కడే లోకల్ సినిమాలు తెలుగు సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు సో ఇప్పుడు అల్లు అర్జున్తో తను ఏదైతే సినిమా చేయబోతున్నాడో అది సినిమాటిక్ యూనివర్స్లో ఉంటుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో అట్లా బిజీ అయిపోతున్నారు అందరూ హీరోలు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ త్రివిక్రమ్తో చేసినటువంటి అరవింద సమేత తర్వాత ఆరేళ్ళకి మళ్ళీ దేవర సినిమాతో మన ముందుకు వచ్చాడు సోలో హీరోగా మధ్యలో అంటే కరెక్ట్గా మధ్యలో చూసుకుంటే ట్రిపుల్ ఆర్ ఉంది సో మరి రేపొద్దున మళ్ళీ మల్టీ స్టార్లు ఏమైనా చేస్తాడా ఎందుకంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక మల్టీ స్టార్ కూడా చేస్తాడు అనేది మనకు అందుతున్నటువంటి ఒక సమాచారం ఇన్సైడర్స్ నుంచి మరి ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో ప్రశాంత్ నీళ్ళుతో చేసే సినిమా ఆల్రెడీ మనకు తెలుసు ఫేస్ ని రివీల్ చేశారు అలా ఉండబోతుందో సో అది కూడా ఒక డార్క్ లోనే ఉంది సో ఇప్పుడు దాకా ప్రశాంత్ నీళ్ళు ఎలాంటి సినిమాలో చేశాడు సో డార్క్ యాక్షన్ మూవీస్ చేశాడు కేజీఎఫ్ సిరీస్ ఉగ్రం నుంచి చూసుకున్నా కూడా ఉగ్రం కేజీఎఫ్ సిరీస్ ఇప్పుడు సలారు సో ఇవన్నీ కూడా ఎంత అంటే ఆ యాక్షన్ కూడా మామూలు యాక్షన్ కాదు మనం తను చూపించింది అంతా కూడా మొత్తం ఒక బ్లూ టోన్ ఒకటి కనిపిస్తుంటుంది ఒక్కో చోట ఒక్కో చోట రెడ్ టోన్ కనిపిస్తుంటుంది కేజీఎఫ్ అంతా ఎక్కువ మనం కొంత రెడ్ టింట్ ఎక్కువ కనిపిస్తుంది సల్లార్లో చూసుకుంటే బ్లూ టింట్ ఎక్కువ కనిపిస్తుంది అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఇది చూస్తే బ్లూ ప్రింటే కనిపించింది అతను ముఖం వరకు రివీల్ చేశారు ఎలా ఉండబోతుంది జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ అనేది సో లుక్ అనేది అంటే మొత్తంగా ఆకారం చూపించలేదు కానీ ఫేస్ మాత్రమే చూపించారు సో పొద్దున అంటే అప్పుడు అనుకున్నట్టు అంటే డ్రాగన్ టైప్ ఆఫ్ రోల్ కాబట్టి దాన్ని తగ్గట్టుగా చేశారు మరి ఇప్పుడు ఏ టైటిల్ పెడతారు ఏంటి డ్రాగన్ లాంటి టైటిల్ మిస్ అయిపోయింది మరి దానికి తగ్గ టైటిల్ కావాలి అంత పవర్ఫుల్ టైటిల్ ఉండాలా మరి ఏం పెడతారు ఏంటి సో ఇప్పటికే మంచి మంచి టైటిల్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మరి ఈ టై ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ను కూడా బాగా అలరించేటటువంటి పవర్ఫుల్ టైటిల్ కావాలి మరి ఏ టైటిల్ ఈ సినిమాకి పెడతారనేది చూడాల్సింది ఫ్యాన్స్ కూడా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు ఏం టైటిల్ వస్తా ఏం టైటిల్ వస్తాయని చూద్దాం